ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యోవదేత్ తస్య నిస్సృతే వాణీ జనుగన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి లలితాంబికా అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, మనకి సూర్యగ్రహణము 2వ తేదీ అమావాస్య నాడు. చాలామందికి సందేహం ఏంటంటే అసలు మనకు ఉందా లేదా అని అడుగుతున్నారు. మనకి ఇండియాలో లేదు, ఇది గుర్తుపెట్టుకోండి. దీని గురించి ఏమీ భయపడాల్సిన పని లేదు. దీని టైమింగ్స్ వచ్చేసి రాత్రి 9:30 నుంచి 3 గంటల ప్రాంతం వరకు ఉంది. అంటే మనకి రాత్రిపూట సూర్యగ్రహణం వస్తే మనకు లేదు, అర్థం చేసుకోండి. గ్రహణం అనగానే భయపడకండి. మహర్షి చెప్పినటువంటి కాన్సెప్ట్ ఏంటంటే, గ్రహణం అంటే భయపడడానికి కాదు, గ్రహణం జపం చేసుకునే సమయం. మన పాపకర్మలు తగ్గించుకోవడానికి, మనం పుణ్యం పెంచుకోవడానికి, దేవతా అనుగ్రహం పొందడానికి సమయం అని అర్థం చేసుకోండి. మరి ఎక్కడుందండి? అమెరికన్ కంట్రీస్ సైడ్ ఉంది సూర్యగ్రహణం, గుర్తుపెట్టుకోండి. మనం గతంలో చెప్పినట్టుగా చంద్రగ్రహణ ప్రభావం అనేటువంటిది బయట కంట్రీస్లో విపరీతమైనటువంటి వర్షాలు వస్తాయని చెప్పి చెప్పుకున్నాం. అదేవిధంగా మనకు అక్కడ కనబడుతుంది, చైనా కావచ్చు, అమెరికా కావచ్చు, విపరీతమైన గాలులు వస్తూ ఉన్నాయి. అయితే ఇక్కడ ఈ సూర్యగ్రహణానికి ద్వాదశ లగ్నాల వారికి ఏ విషయాల పట్ల బాగుంటుంది, ఏ లగ్నాల వాళ్ళకి లేదా ఏ రాశి వారికి బాగుంటుంది, ఎటువంటి పరిహార మార్గం చేసుకోవాలి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయాన్ని ఇప్పుడు మనం ఒక్కొక్క లగ్నరీత్యా తెలుసుకుందాము. లగ్నం తెలియని వారు రాశిపరంగా చూసుకోవచ్చు. ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పేస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి మనం తెలుసుకుందాం. వృశ్చిక లగ్నము లేదా వృశ్చిక రాశి. మనకి ఇండియాలో గ్రహణం లేదు, ఇది మొట్టమొదటిగా గుర్తుపెట్టుకోండి. విదేశాల్లో ఉంది, అమెరికన్ కంట్రీస్లో ఉంది. ఎందుకంటే గ్రహణం రాత్రి సమయంలో 9:13 ప్రారంభమై 3 గంటల ప్రాంతం వరకు ఉంది. కొన్ని ప్రదేశాల్లో 10 గంటలకు కూడా ప్రారంభమవుతుంది, ఎందుకంటే చాలా పెద్ద ఇది కాబట్టి అమెరికన్ కంట్రీస్. అయితే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది, ఇండియాలో లేదు కాబట్టి ఇండియాలో ఉండేవాళ్ళు ఏమీ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. బయట దేశంలో ఉండేవాళ్ళు, ఇండియన్స్ అయినా అమెరికన్ కంట్రీస్లో ఉండే ఆ ప్రాంతీయస్తులైనా సరే, వృశ్చికం వారికి ప్రత్యేకంగా ఇబ్బంది ఉండదు. ఎందుకంటే లాభస్థానంలో గ్రహణం మంచిది. ఎటువంటి వాటికి మంచిది? అన్ని రకాల లాభాలు ఇస్తుంది. అన్ని రకాల లాభాలు అంటే అన్నింటిలో లాభాలు వచ్చేస్తాయి కదా. తెలిసి తెలియక షేర్ మార్కెట్లో పెట్టడం, అదేదో రమ్మీలేవో ఉంటాయి వాళ్ళు రేపు ఆన్లైన్లో ఆడుతున్నారు ప్యాకాట్లని, ఇట్లాంటి వాటి జోలికి మాత్రం వెళ్ళకండి. లాభాలు వచ్చేస్తాయి అన్నాం కదా. మీరు నిజాయితీగా మీరు ఒక బిజినెస్ పెట్టారు, మీరు ఒక ప్లానింగ్ చేశారు, దాని పరంగా ఖచ్చితంగా లాభం వస్తుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే మీకు చంద్రగ్రహణం పంచమంలో జరిగినందుకు నిర్ణయాలు, ఎందుకంటే చంద్రగ్రహణ ప్రభావం గ్రహణమైన రోజు నుంచి 40 డేస్ ఉంటుందని చెప్పుకున్నాంగా మండల కాలం కాబట్టి. బయట దేశాల్లో ఉన్నటువంటి వారికి అక్కడే జరిగింది కాబట్టి చంద్రగ్రహణం కూడా. మీరు తీసుకునే నిర్ణయాలకు సంబంధించినటువంటి విషయంలో తొందరపాటు పనికిరాదు. సంతాన సంబంధించిన విషయంలో తొందరపాటు పనికిరాదు. ఇది చంద్రగ్రహణ ప్రభావం 40 రోజులు. ప్రేమ వ్యవహారాల విషయంలో చంద్రగ్రహణం ప్రభావం ఉంటుంది, కానీ ఇక్కడ సూర్యగ్రహణం మనకి వస్తుంది కాబట్టి మీకు చాలా మంచిది. ఇది బాగా అర్థం చేసుకోండి. మరి దేవతారాధన ఏం చేసుకోవాలి సూర్యగ్రహణం సమయంలో? ఏ మంత్రం చేయాలి? ఓం దుమ్ దుర్గాయ నమః, ఓం మహాగణాధిపతయే నమః ఇచ్చేసుకోండి. లేదు లలితహస్తనామాలు చదువుకుంటానో హ్యాపీగా చదువుకోవచ్చు, అందులో ఎటువంటి సందేహం లేదు. కొంతమంది పంచమ స్థానంలో రాహువు ఉన్నప్పుడు కొంచెం అంటే రాహుగ్రహ మంత్రాన్ని చదవడానికి ఇష్టపడతారు, మరియు అంటే ఉపదేశాలు కనుక ఉన్నట్లయితే దశమహా విద్యల్లో వాటికి సంబంధించిన బీజాక్షరాలతో గురువుల దగ్గర పొందినటువంటిది ఏదైనా ఉంటే కనుక చేసినట్లయితే కూడా చాలా మంచి ఫలితాలు వస్తాయి. మనకి ఉగ్రదేవత సంబంధించిన అంటే వారాహి కావచ్చు, లేనట్లయితే ధూమావతి కావచ్చు. అయితే ధూమావతి అనేటువంటిది ఇట్లాంటిది ఏదైనా సరే గురువుల సమక్షంలో తీసుకునే చేయాలి. మీకు మీరుగా చాలామంది తెలియకేమంటున్నారంటే, ఏమంటే ఆ పుస్తకంలో దొరికింది ఆ మంత్రం నేను చేసేసుకుంటా అంటారు. అట్లాంటివి చేయకండి దయచేసి, ఇది చేయండి. ముఖ్యంగా ఈ చంద్రగ్రహణ ప్రభావం 40 రోజులు ఉంటుందని చెప్పాను కదా, మోసపోయే ఛాన్స్ ఇస్తుంది ఏదైనా క్రియేటివ్ ఫీల్డ్లోకి మీరు ఎంటర్ అయితే కాబట్టి ఈ యొక్క విషయంలో జాగ్రత్తగా ఉండండి. గ్రహణం తర్వాత గ్రహణ దోషం ఉన్నటువంటి వారు ఏ దానాలు ఇవ్వాలి గుర్తుపెట్టుకోండి. గోధుమలు 1 కేజీ కేజీంబావు గోధుమలు, 1 కేజీ కేజీంబావు బియ్యము, మినుములు, ఉలవలు, ఈ 4 పదార్థాలు తీసుకోండి. అదేవిధంగా సూర్య ప్రతిమ, చంద్ర ప్రతిమ అని ఉంటాయి మనకి పూజా సామాగ్రి స్టోర్స్లో దొరుకుతుంది. అదేవిధంగా మీకు నాగపడిగ ప్లస్ దీంతోపాటు ఒక ఇత్తడి గిన్నె, చిన్న ఇత్తడి గిన్నె తీసుకొని దాంతో నెయ్యి కూడా, ఆవు నెయ్యి కూడా పెట్టి, స్వచ్ఛమైన ఆవు నెయ్యి పెట్టి వీటిని దానంగా ఇవ్వాలి. మరి
ఎప్పుడు ఇవ్వాలి? గ్రహణం అయిపోయిన తర్వాత ఆ రోజైనా ఇవ్వచ్చు. అదేవిధంగా మనకి నెక్స్ట్ డే కూడా ఇవ్వచ్చు, ప్రాబ్లం ఏం లేదు. అయితే ఈ గ్రహణ ప్రభావం మాత్రం 40 రోజులు ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. మరి ఇక్కడ చాలామందికి ఏమండి, మనకి నాకు డేట్ ఆఫ్ బర్త్ లేదు, టైం లేదు, నాకు అసలు ఏ రాశో కూడా తెలియట్లేదు, అలాంటప్పుడు నేను ఇవ్వచ్చా అని అడుగుతూ ఉంటారు. ఖచ్చితంగా ఇవ్వచ్చు, దోషమేం లేదు. అదేవిధంగా ఏ రాశో కూడా తెలియనటువంటి వారు జాగ్రత్త తీసుకోవాల్సింది ఏమిటి అంటే, ముఖ్యంగా అప్పుల విషయంలో జాగ్రత్త పడాలి. సూర్యగ్రహణం నేచురల్ 6th హౌస్లో జరుగుతుంది కాబట్టి అనవసరంగా లిటికేషన్స్లో ఇరుక్కుంటాను అనుకునేటువంటి విషయాల్లో జాగ్రత్త పడాలి. అంటే మనం ఊరుకునేపోయి ఇందులో లిటికేషన్స్ ఇరుక్కుంటాం, అటువంటివి ఏమైనా ఇరుక్కుంటామో లిటికేషన్స్ అనుకునే విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీకు డేట్ ఆఫ్ బర్త్, టైం ఆఫ్ బర్త్ లేనటువంటి వారు ఆరోగ్య సంబంధించిన విషయంలో జాగ్రత్త పడాలి. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా మనకు ఆ రోజు అమావాస్య కూడా వస్తుంది కాబట్టి అమావాస్య నాడు అమ్మవారి ఆరాధన చాలా మంచిది. మరియు ఈ అమావాస్య తర్వాత మనకి నవరాత్రులు వస్తున్నాయి కాబట్టి అమావాస్య రోజు పాటించాల్సింది కూడా ఏమిటంటే, మీరు చక్కగా మధ్యాహ్నం పూట, అంటే నెక్స్ట్ డే మనకి అమ్మవారి నవరాత్రులు స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి మధ్యాహ్నం పూట నెయ్యి కలిపినటువంటి అన్నాన్ని తీసుకోండి. ఇది శాస్త్రంలో ఉన్నటువంటిది. రాత్రికి పలిహారం తీసుకోండి. అలాగే అమావాస్య నాడు పూర్తి లలితా సహస్రనామాలు శ్రవణము లేదా పఠనం చేయండి. ఏమండి నేను ఆకలితో ఉండలేను అని అనుకునేటువంటి వారు పాలు లాంటివి తీసుకోవచ్చు ఉదయం పూట. అంటే మధ్యాహ్నమే చేయమన్నారు, ఉదయం అమావాస్య ఉండమన్నారు కదా ఉపవాసం అనుకుంటే. ఒకటి శాస్త్రంలో ఏంటంటే చిన్నపిల్లలు, రోగగ్రస్తులు, అదేవిధంగా బాగా ఏజ్డ్ పర్సన్స్ ఉండాలని రూల్ ఏం లేదు ఉపవాసం. వాళ్ళకి శక్తి ఉంటేనే ఉండమని చెప్తుంది శాస్త్రం. అదేవిధంగా అమావాస్య నాడు బెల్లము క్యారెట్స్ గోవుకి తినిపించండి. నవగ్రహాలకి ముఖ్యంగా నాకు ఏ డేట్ ఆఫ్ బర్త్లు ఏమీ లేవనుకునేటువంటి వారు ఇంకో రెమెడీ కూడా చేసుకోవచ్చు. ఏమిటి అది? గ్రహణ ప్రభావం పడకుండా ఉండాలంటే ఈ 40 రోజులు ఉంటుందని చెప్పాం కదా దీని ప్రభావము, వీలున్నప్పుడల్లా కూడా రోజు పెడితే ఇంకా మంచి దీపారాధన నవగ్రహాలకి. లేనట్లయితే రవి చంద్ర రాహుకేతు గ్రహాల దగ్గర దీపం వెలిగించండి. ఎందుకంటే చాలా ప్రదేశాల్లో దానం తీసుకునే వాళ్ళు ఉండరు. ఇంకొన్ని ప్రదేశాల్లో అయితే, విదేశాల్లో అయితే అసలు గ్రహణం దగ్గర నవగ్రహాల దగ్గర దీపమే పెట్టనివ్వరండి అంటూ ఉంటారు. అలాంటప్పుడు దానికి దూరంగా ఒక ప్రదేశం ఉంటుంది దీపం పెట్టడానికి, అక్కడ మీరు ఇది రవికి, ఇది చంద్రగ్రహానికి, ఇది రాహుకి, ఇది కేతువుకి అని కూడా పెట్టచ్చు దీపం, గుర్తుపెట్టుకోండి. ఇలా చేసినా సరే దోషం పోతుంది. అలా కాదు, పేదవాళ్ళు ఉంటారు ఎవరైనా, వాళ్ళకి ఏదైనా సరే భోజనం గ్రహణ దోషం పోవాలని సంకల్పం చేసుకుని భోజనం వాళ్ళకి తినిపిస్తే కూడా ఆ దోష ప్రభావం పోతుంది. అంటే ఇక్కడ మీరు పుణ్యం సంపాదించుకున్నారు కదా, ఈ పుణ్యం వెళ్ళి అక్కడ దోషాన్ని తగ్గిస్తుంది ఒకళ్ళ ఆకలి తీర్చినందుకు. ఇలా చేయండి. అదేవిధంగా ఇక్కడ ఏంటంటే గ్రహణ సమయంలో చాలామంది ఏంటంటే ఏమండి ప్రెగ్నెన్సీతో ఉండేటువంటి లేడీస్ ఇక్కడ మనం ఉండాలంటే ఇండియాలో ఏమీ ఉండక్కర్లేదు. ఎందుకంటే ఇండియాలో రాదు ఈ గ్రహణం. బయట దేశాల్లో ఉండేటువంటి ప్రెగ్నెన్సీ లేడీస్ మాత్రం జాగ్రత్తగా ఉండాలి. అందులో ప్రధానంగా సూర్యగ్రహణం ఇక్కడ జరుగుతుంది కాబట్టి ఎవరెవరు ఎక్కువగా జాగ్రత్తగా ఉండాలి, వృషభ లగ్నం వారు లేదా వృషభ రాశి వారు మెయిన్గా జాగ్రత్తగా ఉండాలి, లేదా కన్యవారు. ఎందుకంటే కన్యలో గ్రహణం జరుగుతుంది కాబట్టి కన్యవారికి ఎక్కువ ప్రభావం ఉంటుంది. కన్యకి, వృషభానికి, మకరానికి ఎక్కువ ప్రభావం ఉంటుంది. ఇంకొంచెం ప్రభావం సింహానికి, తులకి ఉంటుంది. కానీ మంచి మాత్రం మేషలగ్నానికి ఉంటుంది, మంచి కర్కాటకానికి ఉంటుంది, వృశ్చికానికి, ధనస్సుకి మంచి ప్రభావం ఉంటుంది సూర్యగ్రహణం. కాబట్టి ఇవి చెయ్యండి, ఖచ్చితంగా మీకున్నటువంటి. ఇంకోటి ఏంటంటే గ్రహణము అనగానే మనం మహర్షి మనకు చెప్పిన కాన్సెప్ట్ ఏంటంటే ఇది ఒక యోగం, ఇది ఒక యోగంగా అనుకుని ఆ సమయంలో జపం చేయండి. మీకు బీజాక్షరాలు ఉంటే బీజాక్షరాలు, లలితా సహస్రనామాలు, విష్ణు సహస్రనామాలు, లేదా ఓం నమో నారాయణ, లేనట్లయితే ఓం శ్రీమాత్రే నమః, ఆ రకంగా చేసుకోవచ్చు. మనం లలితా సహస్రనామాలు చాలా నామాన్ని చెప్పాము, దేనికి దేనికి ఏది పనికి వస్తుందో అవైనా చేసుకోవచ్చు. శ్రీమాత్రే నమః.